సంఖ్యాకాండము 24వ అధ్యాయము. ఇశ్రాయేలీయులను దీవించుట యెహోవా దృష్టికి మంచిదని బిలాము తెలుసుకునినప్పుడు అతడు మునుపటి వలె శకునములను చూచుటకు వెళ్ళక అరణ్యము వైపు తన ముఖమును త్రిప్పుకొనెను. బిలాము కన్నులెత్తి ఇశ్రాయేలీయులు తమ తమ గోత్రముల చొప్పున దిగిగుండుట చూచినప్పుడు దేవుని ఆత్మ అతని మీదికి వచ్చెను. కనుక అతడు ఉపమాన రీతిగా ఇట్లనెను, బెయోరు కుమారుడైన బిలామునకు వచ్చిన దేవోక్తి, కన్నులు తెరచిన వానికి వచ్చిన దేవోక్తి, దేవవాక్కులను వినిన వాని వార్త. అతడు పరవశుడై కన్నులు తెరచినవాడై సర్వశక్తుని దర్శనము పొందెను. యాకోబు నీ కుడారములు, ఇశ్రాయేలు నీ నివాస స్థలములు ఎంతో రమ్యమైనవి, వాగుల వలె అవి వ్యాపించియున్నవి. నదీ తీరమందలి తోటల వలెను, యెహోవా నాటిన అగరు చెట్ల వలెను, నీళ్ల ఎద్దనున్న దేవదారు వృక్షముల వలెను అవి ఉన్నవి. నీళ్లు అతని బొక్కెనల నుండి కారును, అతని సంతతి బహుజలముల ఎద్ద నివసించును. అతని రాజు అగగు కంటే గొప్పవాడగును, అతని రాజ్యము అధికమైన దగును. దేవుడు ఐగుప్తులో నుండి అతనిని రప్పించెను, గురుపోతు వేగము వంటి వేగము అతనికి కలదు. అతడు తన శత్రువులైన జనులను భక్షించును, వారి ఎముకలను విరుచును, తన బాణములతో వారిని గుచ్చును. సింహము వలెను ఆడు సింహము వలెను అతడు కృంగి పండుకొనెను. అతనిని లేపువాడు ఎవడు? నిన్ను దీవించువాడు దీవింపబడును, నిన్ను శపించువాడు శపింపబడును. అప్పుడు బాలాకు కోపము బిలాము మీద మండెను. కనుక అతడు తన చేతులు చరచుకొని బిలాముతో, నా శత్రువులను శపించుటకు నిన్ను పిలిపించితిని కాని నీవు ఈ ముమ్మారు వారిని పూర్తిగా దీవించితివి, కాబట్టి నీవు ఇప్పుడు నీ చోటికి వేగముగా వెళ్ళుము, నేను నిన్ను మిక్కిలి ఘనపరచదనని చెప్పితిని కాని యెహోవా నీవు ఘనత పొందకుండా ఆటంకపరచనెను. అందుకు బిలాము బాలాకుతో, బాలాకు తన ఇంటిడి వెండి బంగారములను నాకిచ్చినను, నా ఇష్టము చొప్పున మేలైనను కీడైనను చేయుటకు యెహోవా సెలవిచ్చిన మాటను మీరలేను, యెహోవా ఏమి సెలవిచ్చునో అదే పలికెదనని నీవు నా యొద్దకు పంపిన నీ దూతలతో నేను చెప్పలేదా? చిత్తగించుము, నేను నా జనుల యొద్దకు వెళ్ళుచున్నాను. అయితే కడపటి దినములలో ఈ జనులు నీ జనులకేమి చేయుదురో అది నీకు విశదపరచదనని రమ్మని చెప్పి ఉపమాన రీతిగా ఇట్లనెను. బెయోరు కుమారుడైన బిలాముకు వచ్చిన దేవోక్తి, కన్నులు తెరచిన వానికి వచ్చిన దేవోక్తి, దేవవాక్కులను వినిన వాని వార్త, మహోన్నతిని విద్య నెరిగిన వాని వార్త. అతడు పరవశుడై కన్నులు తెరచిన వాడై సర్వశక్తుని దర్శనము పొందెను. ఆయనను చూచుచున్నాను కాని ప్రస్తుతమున ఉన్నట్టు కాదు, ఆయనను చూచుచున్నాను కాని సమీపమున ఉన్నట్టు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇశ్రాయేలులో నుండి లేచును, అది మోయాబు ప్రాంతములను కొట్టును, కలహవీరులనందరినీ నాశనము చేయును. ఎదోమును సేయీరును ఇశ్రాయేలుకు శత్రువులు, వారు స్వాధీనపరచబడుదురు. ఇశ్రాయేలు పరాక్రమమందును, యాకోబు సంతానమున ఏలిక పుట్టును. అతడు పట్టణములోని శేషమును నశింపచేయును, మరియు అతడు అమాలేకీయుల వైపు చూచి ఉపమాన రీతిగా ఇట్లనెను, అమాలేకు అన్యజనములకు మొదలు వాని అంతము నిత్య నాశనమే. మరియు అతడు కేనీయుల వైపు చూచి ఉపమాన రీతిగా ఇట్లనెను, నీ నివాస స్థలము దుర్గమమైనది, నీ గూడు కొండ మీద కట్టబడి ఉన్నది, అశ్షూరు నిన్ను చెరగా పట్టు వరకు కయీను నశించునా? మరియు అతడు ఉపమాన రీతిగా, అయ్యో దేవుడు ఇట్లు చేయునప్పుడు
ఎవడు బ్రతుకును? కిత్తీము తీరము నుండి వాడలు వచ్చును, అవి అషూరును ఏబెరును బాధించును. కిత్తీయులు కూడా నిత్యనాశనమును పొందుదురనెను. అంతట బిలాము లేచి తన చోటికి తిరిగి వెళ్ళెను. బాలాకును తన త్రావను వెళ్ళెను.